ಸೋಮಶೇಷವರ್ ನಮಚಂದ್ರ ಭುಜಂ ಪ್ರಸನ್ನವದನ ಜಯ ಸರ್ವ ವಿಘ್ನೋಪಶಾಂತಯೇ ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ರಾಮಕೃಷ್ಣ ನಿಹಾನ್ ಆಸ್ಟ್ರೋ ನ್ಯೂಮರಾಲಜಿ ಸ್ಪಿರಿಚುವಲ್ ಚಾನಲ್ ಚೂಸ್ತುನ್ನಟುವಂಟಿ ಪ್ರೇಕ್ಷಕುಲಕು ಹೃದಯಪೂರ್ವಕ ಧನ್ಯವಾದಗಳು. ಈ ವಿಡಿಯೋಲೋ ಮೇಷರಾಶಿ ಗುರಿಂಚಿ ಮನಂ. ಮೇಷರಾಶಿಲೋ ಮೀರು ಗನಕ ಜನ್ಮಿಸಿನಟ್ಟೈತೆ ಮೇಷರಾಶಿ ಅಗ್ನಿತತ್ವಪು ರಾಶಿಗಾ ಮನಂ ಚೆಪ್ಪುಕೋವಚ್ಚು. ಈ ಮೇಷರಾಶಿಲೋ ಜನ್ಮಿಸಿನ ವಾರಿಕಿ ಬರ್ತ್ ನಂಬರು ಮರಿಯು ಡೆಸ್ಟಿನಿ ನಂಬರು ಸರಿ ಬೇಸಿ ಸಂಖ್ಯೆಲೈತೆ. ಬರ್ತ್ ನಂಬರು ಮರಿಯು ಬೇಸಿ ಸಂಖ್ಯ ಅಂತೇ ಬರ್ತ್ ನಂಬರು ಡೆಸ್ಟಿನಿ ನಂಬರು ಸರಿ ಬೇಸಿ ಸಂಖ್ಯೆಲೈತೆ. ಮೀ ಲೈಫ್ ಸ್ಟೈಲ್ ಏ ವಿಧಂಗ ಉಂಟುಂದಿ. ಡೆಸ್ಟಿನಿ ನಂಬರ್ ಏಮೈತುಂದಂಟೆ ಡೇಟು ಮಂತು ಇಯರ್ ಮೊತ್ತಂ ಕೂಡ ವಚ್ಚೇದಿ ಡೆಸ್ಟಿನಿ ನಂಬರ್. మరియు బర్త్ నంబర్ బర్త్ నుండి ఒకటి నుండి 30 వరకు మనం జన్మించడం జరుగుతుంది. దాంట్లో ఒక నెంబర్ను తీసుకున్నట్టయితే బర్త్ నంబరు మరియు డెస్టినీ నంబరు బేసి సంఖ్యలు అయితే వాళ్ళ జీవితం అనేది కూడా చాలా గందరగోళ వాతావరణంలో ఉంటుంది. అంటే అవకాశాలన్నీ కూడా మిస్ అయిపోవడం, ఎంత కష్టపడి పని చేసినా కూడా ప్రయోజనం లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. ఎప్పుడు కూడా వీళ్ళు కష్టపడే జీవితాన్ని కోరుకుంటారు, కష్టాన్ని ఎక్కువగా కష్టపడుతూనే ఉంటారు. కానీ వీళ్ళకు తెలియకుండానే వాళ్ళ జీవితం అంతా గడిచిపోతుంటుంది. అంటే అభివృద్ధి అనేది ఉండదు. ఎన్ని సంవత్సరాల నుండి కష్టపడి పని చేస్తున్నా కూడా మీకు అభివృద్ధి అనేది కూడా ఉండదు. డెవలప్మెంట్ అనేది కూడా కుంటుపడిపోవడం దీనికి ప్రధాన కారణం. అందులో భాగంగా మేషరాశి అగ్నితత్వపు రాశి కాబట్టి 21 మార్చి నుండి 20 ఏప్రిల్ వరకు రవి అధిపతిగా మరియు శని నీచస్థానంలో ఉండడం జరుగుతుంది. ఈ శని నీచస్థానంలో ఉన్నప్పుడు ఈ మార్చి నుండి ఏప్రిల్ వరకు ఈ తేదీలలో పుట్టిన వారికి కొంతవరకు మంచి డెవలప్మెంట్ అనేది కూడా ఉంటుంది. అదృష్టం అనేది కూడా ఈ యొక్క మార్చి 21 నుండి ఏప్రిల్ 21 వరకు జన్మించిన వారికి మరియు సరి సంఖ్య బేస్ సంఖ్యలైతే కొంత ప్రభావాన్ని మనం బయటపడేసినట్టే. కానీ వీళ్ళు వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం ద్వారా మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. అదేవిధంగా మీ పేరును కూడా సరైన సంఖ్యాబలంలోకి మీరు పేరు మార్చుకునే కల తప్పకుండా మీకు గ్రహస్థితిగతులన్నీ కూడా చాలా చక్కగా పడతాయి. డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి శనివారం కూడా నల్ల చీమలకు నల్ల ఆవులకు అరటి పళ్ళు తినిపించడం ద్వారా మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. అదేవిధంగా మీ ఇంట్లో ఉన్నటువంటి మీకు వివాహం జరిగినట్టయితే 16 శుక్రవారాలు వేప చెట్టు రావి చెట్టు ఉన్నటువంటి దేవస్థానంలోకి వెళ్ళి 11 ప్రదక్షిణలు చేసి నెయ్యితో దీపం పెట్టి అరటి పండు నైవేద్యంగా పెట్టి చక్కెర తమలపాకులు వేసినట్టయితే తప్పకుండా మీకు మంచి ప్రయోజనం చేకూరుతుంది. అదేవిధంగా మీ పేరుని బర్త్ నంబర్కు డెస్టినీ నంబర్కు మీ పుట్టిన తేదీకి అదేవిధంగా ఆస్ట్రో న్యూమరాలజీ పరంగా మేము చూసేది ఆస్ట్రాలజీ న్యూమరాలజీ. న్యూమరాలజీలో 2 పద్ధతులు, ఆస్ట్రాలజీలో 2 పద్ధతులు, ఇండియన్ వెస్టర్న్ జాతకాలు. ఈ పరిశీలన చేసి గ్రహ కుండలని పరిశీలన చేసుకొని లగ్నం నుండి సుమారు అంటే మీకు సష్టమంలో ఏ గ్రహం ఉంది, పంచమాధిపతి ఎవరు, తర్వాత సప్తమంలో ఎవరున్నారు, ద్వితీయంలో, చతుర్థంలో, దశమంలో ఇలాంటి గ్రహాలు ఏ విధంగా ఉన్నాయి అక్కడ ఆ ప్లేస్లలో, ఆ తర్వాత ఆ గ్రహాల వల్ల మీకు ఏమైనా ప్రయోజనం చేకూరుతా, నష్టపరుస్తున్నాయా, ప్రయోజకుని చేస్తున్నాయా, ఇవన్నీ కూడా పరిశీలన చేస్తే తప్పకుండా మీ లైఫ్లో ఒక మంచి స్థాయిని చూస్తారని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. ధన్యవాదాలు.